हरि ओम श्री महागणाधिपते नमः श्री सरस्वत्यै नमः श्रीमात्रे नमः मनं सौंदर्य लहरिनी गुरिंचि तेलुसुकुंदां सौंदर्य लहरिनी रचिंचिन वारु जगद्गुरुलैन आदि शंकराचार्यलु इतनु साक्षात्तु शंकरुनि अवतारं अने प्रसिद्धि इतनु रचिंचिन ग्रंथाल्लो शिवानंद लहरि सौंदर्य लहरि अनेवि विशिष्टमैनवि శివానంద లహరి పరమేశ్వర వైభవాన్ని సౌందర్య లహరి పరమేశ్వరి వైభవాన్ని వర్ణిస్తున్నాయి. సుందరి అనగా త్రిపుర సుందరి, ఆవిడ యొక్క సౌందర్యాన్ని వర్ణించేదే సౌందర్య లహరి. లహరి అనగా కెరటం. ఒకసారి శంకరాచార్యులు వారు కైలాసమునకు వెళ్ళినప్పుడు ఈ గ్రంథాన్ని పరమేశ్వర సన్నిధానంలో చూశారని, పరమేశ్వరుడు ఆ గ్రంథాన్ని శంకరులకు ఇవ్వగా శంకరులు అది తెస్తున్నప్పుడు నందీశ్వరుడు అడ్డుపడి లాక్కున్నాడని, ఆ గ్రంథంలోని 41 శ్లోకాలు మాత్రం శంకరులకు చిక్కినట్లు కథనం. ఆ 41 శ్లోకాలు ఆనందలహరిగాను, మిగిలిన 59 శ్లోకాలు శంకరులు రచించగా అవి సౌందర్య లహరిగాను పేరు పెట్టారు. ఈరోజు మనం సౌందర్య లహరిని అందరం పఠించి దేవిని స్తోత్రం చేసి ఆవిడ తాలూకు ఆశీర్వచనాలు పొందుదాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మా గురువిష్ణుం గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवी सामां पातु सरस्वती भगवती भारती निशेष जाड्यापहा श्रीगुरुभ्यो नमः हरिः ओम ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్య లహరి. ఓం శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి అత స్వామరాజ్యాం హరిహర విరించాదిభిరపి प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति. ओ तल्ली जगज्जननी, शिवुडु सर्वमंगल अयिन नीतो कूडि उन्नप्पुडु मात्रमे ई सृष्टि कार्य निर्वहणकु समर्थुडु अवुताडु. आ विधंगा शक्तितो कूडिन वाडु काकपोते कोंचें कूडा कदललेडु. काबट्टी ओ परमेश्वरी, श्रीमन्नारायणुडु शिवुडु ब्रह्म ఇంద్రుడు మొదలైన అందరి చేత సేవించబడే నిన్ను ఏమాత్రం పుణ్యం చేయలేనివాడు నీకు నమస్కరించడానికి గాని నీ గుణ వైభవాన్ని చాటడానికి గాని ఎలా సమర్థుడు అవుతాడు? కాలేడు. అమ్మవారిని కొలుచుకోవాలంటే ఎంతో కొంత పూర్వజన్మ పుణ్యం ఉండాలి. మనకు ఎంతో కొంత పూర్వజన్మ పుణ్యం ఉంది కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో ఈ విధంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. తనీయాం సంబాంసుం తవ చరణ పంఖేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంశుద్ధైనం భజతి భసితోద్దూళన విధిం. ఈ శ్లోకంలో అమ్మ పాదధూళి యొక్క మహిమని గురించి వర్ణించారు శంకరాచార్యుల వారు. అమ్మ శ్రీదేవి, బ్రహ్మదేవుడు నీ పాదపద్మముల యొక్క ధూళిని గ్రహించి ఈ 14 లోకములను ఎటువంటి లోపము లేకుండా సంపూర్ణంగా సృష్టిస్తున్నాడు. మహావిష్ణువు ఆ ధూళినే కొద్దిగా తీసుకుని 1000 తలలతో అతి కష్టం మీద మోస్తున్నాడు, అంటే రక్షణ చేస్తున్నాడు, స్థితికారకుడు అవుతున్నాడు. ఇక శివుడు నీ పాదధూళిని బాగా మెదిపి
తన శరీరానికి విభూదిగా ధరిస్తున్నాడు. అంటే అమ్మవారి పాదధూళియే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సృష్టి స్థితిలయల శక్తిని ప్రసాదిస్తోంది. అంటే మహామాయాశక్తి అయిన శ్రీదేవి యొక్క గుణములైన సత్వ రజస్ తమో గుణాలే త్రిమూర్తుల యొక్క సృష్టి స్థితిలయలకు ఆధారాలు అని గ్రహించాలి. అవిద్యానాం అంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవక మకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానందం ష్టా మురరిపువరాహస్య భవతి. జగజ్జనని పాదపద్మ పరాగ మహిమ గురించి, జగన్మాత ప్రతిభా పాఠవములు, శక్తి సామర్థ్యములు, అనుగ్రహానుగ్రహముల గురించి మరికొద్దిగా వివరించారు శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో. దట్టమైన చీకటి వంటిది అజ్ఞానం. ఆ అజ్ఞానం పటాపంచలు అవ్వాలంటే వెలుగుగల సూర్యుడు ఉదయించాలి. అమ్మ పాదపద్మ పరాగం అజ్ఞానం అనే లోపాన్ని పోగొట్టుకోలేని అందరికీ ఆ చీకటిని తొలగించి విజ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. సూర్యుడు ఉదయించినప్పుడు ప్రపంచంలో చీకటిపోయి ప్రకాశం ఎలా వస్తుందో అదేవిధంగా అజ్ఞానాన్ని తొలగించి ప్రకాశం అనే జ్ఞానాన్ని కలుగజేస్తుంది ఆ తల్లి. జడులు అంటే మందబుద్ధులు, వారిని చైతన్యవంతులుగా మార్చడానికి అమ్మవారి పాదపద్మపరాగము పుష్పగుచ్చం నుండి నిరంతర ధారగా వెలువడే ప్రభా తేనె ప్రభావం లాంటిది. అంటే అమ్మవారి అనుగ్రహంతో జడులు కూడా చైతన్యవంతులై సకల కార్యనిర్వహణా సమర్థులు కాగలరని భావం. దరిద్రంలో కుంగిపోయే వారికి అమ్మవారి పాదపద్మపరాగం అనే చింతామణి సకల ఐశ్వర్యాలను ఇచ్చి వారి దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది. చింతామణి అంటే కోరిన కోరికలను తీర్చే మణి అని అర్థం. జనన మరణాలు అనే సంసారం సముద్రం లాంటిది. సముద్రం లోతు తెలుసుకోవడం చాలా కష్టం. శ్రీ మహావిష్ణువు తన ఆదివరాహ అవతారంలో తన కోరతో సముద్రంలో ఉన్న ఆ భూదేవిని ఎలా ఉద్ధరించారో అలాగే ఈ సంసారంలో మునిగిపోయి దరికానకుండా ఉన్న మనల్ని కూడా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. త్వదన్యపాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకానైవాసి ప్రకటితవరభీత్యభినయా భయాత్రాతుం ధాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. నాలుగవ శ్లోకంలో శంకరులు అమ్మ పాదపద్మాల మహిమని గురించి చెబుతున్నారు. అమ్మ పాదపద్మాలను ఆశ్రయిస్తే, ఆమెను శరణు వేడుకుంటే ఆ తల్లి మనల్ని అనుగ్రహించి రక్షిస్తుంది. బ్రహ్మ విష్ణువు మరియు ఇతర దేవతలు తమ చేతులలో అభయముద్రను వరదముద్రను ధరించి అనుగ్రహిస్తూ ఉంటారు. నీవు దేవతలు అందరిలోనూ ముఖ్యురాలవు. నీవు ఒక్కదానివే నీ చేతులలో అభయముద్ర వరదముద్రను ధరించలేదు. ఓ అంబా, భక్తులను భయం నుంచి రక్షించడమే కాకుండా వారు కోరుకున్న దానికన్నా ఎక్కువ ఫలితాన్ని ఇవ్వగలుగుతున్న నీ పాదపద్మాలు ఆ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. నీ పాదపద్మములే మాకు అభయమును వరదమును ఇవ్వగలవు. కాబట్టే నీ చేతులలో నీవు అభయముద్రను వరదముద్రను ధరించనవసరం లేదు అని శంకరులు వివరిస్తున్నారు. హరిస్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరిపు మపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా ప్రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఐదవ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, అమ్మవారిని ఆరాధించి ఆమె అనుగ్రహం పొంది అసమాన్యులైన వారిని ఆటలు పట్టించిన ఇరువురి పూర్వగాథలను గురించి వివరిస్తున్నారు. ఓ పరమేశ్వరి తల్లి జగన్మాత,
నీకు నమస్కరించి నిన్ను సేవించుకునే వారందరినీ ఎంతో గొప్పవాళ్లను చేస్తావు. శ్రీ మహావిష్ణువు నిన్ని ఆరాధించి మోహిని అవతారాన్ని పొంది త్రిపురాసురులను సంహరించిన ఆ పరమేశ్వరుణ్ణి కూడా కలతపెట్టాడు. అలాగే అనంగుడైన శరీరం లేని మన్మధుడు కూడా నీ సేవ చేసుకొని నీ అనుగ్రహంతో తన సతీమణి అయిన రతీదేవిని కూడా ఎంతో ఆహ్లాదపరిచే శరీరాన్ని పొంది ఆ రూపుతో ఇంద్రియాలు జనించిన మునీశ్వరులను కూడా మోహింపజేయడంలో వారి మనసులలో కూడా కామాభిలాష కలగజేయడంలో సమర్థుడు అయినాడు. నీ మహత్తు చాలా అద్భుతం తల్లి అంటున్నారు శంకరు. ధను పుష్పం మౌర్వి మధుకరమయి పంచవిశిఖాః వసంత సామంతో వలయమరుదాయోధనరథః తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగతే లబ్వా జగదిదమనంగో విజయతే. ఈ శ్లోకంలో కనీస అవసరాలైనటువంటి శక్తి సామర్థ్యము సాధనా సంపత్తి లేనివారైనను అమ్మవారి కటాక్ష వీక్షణాలకు నోచుకున్నచో సమస్త జగత్తును జయించగల సామర్థ్యము అర్హత పొందగలరు అన్న సత్యాన్ని శంకరాచార్యుల వారు నిరూపించారు. తల్లి హిమగిరి తనయ, మన్మధుడు ఉపయోగించే ఆయుధం ధనస్సు. ఆ ధనస్సు అతి సుకుమారంగా ఉంటుంది. పువ్వులతో చేసిన ధనస్సు, తుమ్మెదర వాలుతో కూడినటువంటి వింటితాడు. అతనికి చెలికాడు వసంతుడు. వసంత ఋతువు సంవత్సరంలో కేవలం 2 నెలలు మాత్రమే ఉంటుంది. ఆ విల్లుకు 5 పుష్పబాణాలు ఉంటాయి. ఆ 5 బాణాలు అయిపోగానే అతను యుద్ధానికి అసమర్థుడు. ఆయన ఉపయోగించే యుద్ధరథము మలయమారుతం, అంటే నిరంతరం చెలించే చిరుగాలి. ఇలా యుద్ధానికి ఏమాత్రం సరిపడని సాధనా సామాగ్రి కలిగిన మన్మధుడు అంగరహితుడు. అయినా ఆ తల్లిని ఆరాధించి ఆ తల్లి కడగంటి చూపులతో చెప్పలేనటువంటి కటాక్షమును పొంది ఈ జగత్తును అంతా జయిస్తున్నాడు. పరిణత శరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దదానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమతి తురాహో పురుషికా. ఈ శ్లోకంలో శంకరులు అమ్మవారి స్థూల రూపాన్ని వర్ణించి అమ్మను ధ్యానం చేయమంటున్నారు. శ్రీదేవి లోపుతున్న మణులు గల మొలనుగులను, అంటే వడ్డానమును ధరించింది. ఆమె ఉన్న ఏనుగుల కుంభస్థలం వంటి స్థనములు గలదు. ఆ స్థనముల యొక్క బరువుతో కొద్దిగా ముందుకు వంగి ఉంటుంది అని వివరిస్తున్నారు. ఆమె సన్నని నడుము గలదు. ముఖం శరత్కాలంలోని పూర్ణచంద్రుని వలె విరాజిల్లుతోంది. అమ్మకు 4 చేతులు ఉన్నాయి. వాటిలో ఆమె చెరకు విల్లు, పూల బాణాలు, పాశము, అంకుశము ధరించి ఉంది. త్రిపుర మర్దనుడు అయిన ఆ పరమేశ్వరుని అహంకార స్వరూపిణి అయినటువంటి రూపము గల ఆ శ్రీదేవి, మా ఇంట సుఖాసీనురాలగుగాక, అంటే మా ఎదుట నిలుచుగాక, అంటే మాకు ప్రత్యక్షమగుగాక అని పాడు. సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంజే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ. 8వ శ్లోకంలో శంకరాచార్యుల వారు అమ్మవారు ఉండే చింతామణి గృహం ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని వివరిస్తున్నారు. ఓ భగవతి, పాలసముద్రం మధ్యలో మణులతో నిండిన ఒక ద్వీపం ఉంది. ఆ మణిద్వీపం చుట్టూ కల్పవృక్షాల తోటలు ఉన్నాయి. ఆ తోటలలో చింతామణులతో నిర్మింపబడిన ఒక దివ్య భవనం ఉంది. ఆ దివ్య భవనం కదంబ వృక్షాల ఉద్యానవనంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ భవనంలో
శివుడు శక్తిస్వరూపము కలిగిన తత్స్వరూపము అయిన త్రికోణాకార భుజం మీద పరమశివుడు అనే శయ్యపై, అంటే ఆ పరమేశ్వరుని విశాలమైన తొడపై చిదానందంగా వెలుగుతూ ఉంటుంది శ్రీదేవి జగన్మాత. ఆమెను ధన్యులైనటువంటి కొందరు మాత్రమే సేవింపగలరు. అందరికీ ఆవిడను సేవించుకోవడం సాధ్యం కాదు. అమ్మవారి కృప ఉన్నవారు మాత్రమే సేవించగలరు అని శంకరులు వివరిస్తున్నారు. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పద్యా విహరసే. 9వ శ్లోకంలో శంకరాచార్యుల వారు పరాశక్తిని ఉపాసించే సందర్భంలో యోగ సాధనా తత్వాన్ని పొందికగా ఇమర్చారు. అమ్మా తల్లి, నీవు మూలాధార చక్రంలో భూమితత్వాన్ని, మణిపూరక చక్రంలో ఉదకతత్వాన్ని, స్వాధిష్టాన చక్రంలో అగ్నితత్వమును, హృదయమునందు అనాహత చక్రములో వాయుతత్వాన్ని, విశుద్ధ చక్రంలో ఆకాశతత్వాన్ని, భూమ్రద్యగా ఉండు అజ్ఞాత చక్రమందు మనస్తత్వమును ఈ విధంగా సుషుమ్నా మార్గంలో ఛేదించుకుపోయి సహస్రార కమలమందు ఒంటరిగా ఉన్న నీ భర్తయగు సదాశివునితో కలిసి రహస్యంగా విహరిస్తున్నావు కదా తల్లి అని వివరించారు. సుధాధారాసారై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః అవాప్య స్వం భూమిం భుజగనిపమద్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. ఈ శ్లోకంలో కుండలిని శక్తిని గురించి వివరించారు శంకరాచార్యుల వారు. అమ్మా భగవతి, నీ రెండు పాదాల మధ్య నుండి అమృతధారల జడివాన స్రవిస్తుంది. ఆ జడివానలతో శరీరం నందు ఉండు 72,000 నాడీ ప్రపంచాన్ని తడుపుతావు. ఆ తర్వాత అమృత రూప కాంతులు గల చంద్రుడిని వీడి స్వస్థలం అయిన మూలాధార చక్రానికి వచ్చి అక్కడ నీ నిజరూపం అయిన కుండలాకారంగా ఉండు సర్పము వలె గాంచి తామర పువ్వు బొడ్డు వద్ద నుండి సన్నని రంధ్రము వలె నుండు మిక్కిలి సూక్ష్మమైన మార్గము కింద కుండలిని శక్తివై నీవు నిద్రిస్తూ ఉంటావు అని వర్ణించారు. చతుర్భిశ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభో నవభిరపి మూల ప్రకృతిభి త్రయశ్చత్వారింశా వసుదళ కళాశ్రత్రివలయా త్రిరేఖాభిస్సార్థం నవ శరణ కోణా పరిణతాః. 11వ శ్లోకంలో శంకరాచార్యుల వారు అమ్మవారి శ్రీచక్రంలోని కోణాల సంఖ్యని వివరిస్తున్నారు. శివుడివి కోణాలు 4, అమ్మవారివి 5 కోణాలు, ఇప్పటికీ 9 కోణాలు. మూల ప్రకృతిలో 9 సంఖ్య గల ధాతువులు, సాధారణంగా సప్తధాతువులు అని చెబుతారు, కానీ ఇక్కడ 9 ధాతువులు అని చెబుతున్నారు. చర్మం, రక్తం, మాంసం, మెదడు, ఎముక, మధ్య, వీర్యం, జీవం. జీవధాతువు అంటే ఓజోధాతువు, దీనినే ఓజస్సు అని కూడా అంటారు. ఇవి 9, ఇప్పటికీ మొత్తం 18 అయ్యాయి. శ్రీచక్రం వెనుకల 8 రేకుల పద్మం ఉంటుంది. ఈ 8 కలుపుకుంటే మొత్తం 26 అయ్యాయి. దానికి వెలుపల 16 రేకుల పద్మం ఉంటుంది. ఆ 16 కలిపితే మొత్తం 42. ఈ 16 రేకుల పద్మమే కళాస్త్ర. శ్రీచక్రం మధ్యబిందువుతో కలిస్తే మొత్తం 43. దీన్నే త్రయశ్చత్వారింశ అన్నారు. శ్రీచక్రంలో 43 కోణాలు ఉన్నాయమ్మా. ఇక శ్రీచక్రం వెలుపల 3 వలయాలుంటాయి. 3 రేకులతో 4 ద్వారాలుంటాయి. ఇలా శంకరులు
అమ్మవారి శ్రీచక్రంలోని కోణాలను గురించి మనకు వివరిస్తున్నారు. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం రవీంద్ర కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుక్యా తమరులలనాయాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిశసాయుధ్య పదవీ. ఈ శ్లోకంలో శంకరులు అమ్మవారి సౌందర్య సంపదను గురించి వర్ణిస్తున్నారు. ఓ హిమవంతుని కూతురా, నీ దేహ సౌందర్యాన్ని పోల్చడానికి దేనిని ఉపమానంగా తీసుకోవాలో తెలియడం లేదు. అమ్మ సౌందర్యాన్ని బ్రహ్మాది కవిశ్రేష్ఠులు కూడా వర్ణించలేకపోతున్నారు. అందుచేత ఎలా తెలుసుకోవాలో అర్థం కాక సౌందర్యాన్ని బాగా తెలిసిన ఒకే ఒక్క దైవం శివుడు కాబట్టి ఆయన సాయుధ్యాన్ని మానసికంగా పొందితే నీ సౌందర్యాన్ని చక్కగా చూడవచ్చునని రంభ, ఊర్వశి, మేనక మొదలగు దేవతా స్త్రీలు కష్టమైనా లెక్క చేయక శివ సాయుధ్యాన్ని మానసికంగా పొందడానికి ప్రయత్నిస్తున్నారు తల్లి. అంత గొప్ప సౌందర్యం ఆ తల్లిది. పోలిక చెప్పడానికి కూడా వీలులేని సౌందర్యం అమ్మది అని శంకరులు 12వ శ్లోకంలో వివరిస్తున్నారు. నరం వర్షీయాంసం నయన విరసం నర్మ సుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గలద్వేణీ బంధాః కుశకలశ విస్రస్త శిచయాః హుట హఠాత్ కృట్యత్ కాంచో విగళిత దుకులాయువతయః. ఈ శ్లోకంలో అమ్మ అనుగ్రహం ఎలా ఉంటుందో వివరిస్తున్నారు శంకరాచార్యుల వారు. పరమేశ్వరుడు చాలా ముసలివాడు, పిసలు కట్టిన కన్నులతో ఉన్నవాడు, శృంగార విషయాల్లో జడు. కానీ నీ యొక్క కడగంటి చూపు పడిన వెంటనే ఆ మహిమ వల్ల ఆ నరుని వెనకాల వందల కొద్దీ స్త్రీలు జడమడులు వీడిపోతున్నా, పైటలు జారిపోతున్నా, వడ్డాణాలు జారుతున్నా, చీరముడులు వీడుతున్నా అతని వెంట పడతారు. ఈ వివరణ ప్రతి స్త్రీమూర్తికి కోపం తెప్పించే విధంగా ఉంది. కానీ శంకరులు ఈ శ్లోకంలో గొప్ప అంతరార్థాన్ని మనకు అందించారు. ఏంటంటే ఎటువంటి వారైనా అమ్మ కోసం తపించాలి, భక్తితో, ఆర్తితో, ప్రేమతో అమ్మ కోసం పరుగులు తీయాలి, భక్తులకు దేహాభిమానం జారిపోవాలి. అదే ఇక్కడ జడముడులు వీడడం, పైటలు జారడం అని అభివర్ణించారు శంకరులు. దేహాభిమానం విడిచి అమ్మా నేను నీ బిడ్డనమ్మా, నీవు నాకు కావాలమ్మా అని ఆర్తితో ప్రేమతో పరుగులు పెట్టాలి. అమ్మకు భక్తుడికి మధ్యనున్న తెరను అప్పుడు తొలగిస్తుంది అమ్మ. అదే అక్కడ పైటలు జారడం అని చెబుతున్నారు. అప్పుడు భక్తుడి ఆర్తి చూసి అమ్మ కరుణతో నిండిన హృదయంతో చేతులు సాచి గుండెకు హత్తుకుంటుంది. ఆ విధంగా సాధకుడిని మోక్షకాంత వరిస్తుంది. ఇంత అంతరార్థాన్ని ఈ శ్లోకంలో నిక్షిప్తం చేసి మనకు అందించారు శంకరాచార్యుల వారు. క్షితౌ షట్ పంచాశా విషమధిక పంచాశదుతకే ఉతాసే ద్వాషష్టి చతురధిక పంచాశదనిలే దివే ద్విషట్రింషన్ మనసి చ చతుషష్టిరితి ఏ మయూఖా స్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. ఈ 14వ శ్లోకంలో శంకరాచార్యుల వారు అమ్మవారి పాదపద్మాల మహిమని గురించి వర్ణిస్తున్నారు. పృథ్వీతత్వమైన మూలాధార చక్రంలో 56 కిరణాలు, జలతత్వమైన మణిపూరక చక్రంలో 52 కిరణాలు, అగ్నితత్వం అయిన స్వాదిష్టాన చక్రంలో 62, వాయుతత్వం అయిన అనాహత చక్రంలో 54, ఆకాశతత్వమైన విశుద్ధ చక్రంలో 72, మనస్తత్వమైన ఆజ్ఞాచక్రంలో 64 కిరణాలు ఉన్నాయి. ఇలా ఆగమాలలో చెప్పబడ్డాయి. వాటిని యోగులు మాత్రమే దర్శించగలరు. వాటిపైన సహస్రార చక్రంలో అమ్మ పాదపద్మాలు ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి చక్రంలో ఉన్న కిరణాల సంఖ్యను గురించి మనకు వివరిస్తున్నారు. శశియుత జటాజూటమకుటాం పరత్రా సత్రాణ
స్ఫటికగుటికా పుస్తకకరాం సకృణ్వానత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరా ద్రాక్ష మధురి మధురీణా పణితయః. ఈ శ్లోకంలో శంకరులు అమ్మను మనస్ఫూర్తిగా నమస్కరిస్తే వచ్చే ఫలితం గురించి చెబుతున్నారు. దేవి, నీవు శరత్కాలమందు వెన్నెలవలే శుద్ధమైన శరీరం కలదాని, చంద్రునితో కూడిన జటాజూటమే కిరీటంగా కలదాని, సకల అభిష్టాలను తీర్చే వరదముద్రను, భయాన్ని పోగొట్టే అభయముద్రను, స్ఫటిక మణులతో కూడిన అక్షమాలను, విద్యారూపమైన పుస్తకాన్ని నీ నాలుగు చేతులలోనూ ధరించావు. అటువంటి నీకు ఒక పర్యాయమైన నమస్కరించిన సజ్జనులకు తేనెతో, ఆవుపాలతో, ద్రాక్షారసంతో సాటి వచ్చే మధురమైన వాక్కులు ఎలా ప్రాప్తించకుండా ఉంటాయి? అంటే దేవిని ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కరిస్తే తేనె వంటి, ఆవుపాల వంటి, ద్రాక్షారసం వంటి మధురమైన వాక్కులు లభిస్తాయి అని భావం. అమ్మ ఇక్కడ సరస్వతీ స్వరూపమై తనకు నమస్కరించిన పండితులను ఎంతో కరుణతో మధురమైన వాక్కును ప్రవర్తింపజేస్తుంది అని శంకరులు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. కవీంద్రణాం చేతః కమలవన బాలాత పరుచిం భజంతే సంతః కతిచిదరుణామేవ భవతీం విరంచి ప్రేయస్యా అరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిర్ విదదతి సతాం రంజనమమీ. 16వ శ్లోకంలో కూడా శంకరులు సరస్వతి అనుగ్రహం ఎలా ఉంటుందో చెబుతున్నారు. అమ్మను భజించిన కవులు వారి వాక్కులతో అందరి హృదయాలను రంజింపజేస్తారు. అమ్మవారి వాగ్బీజం ఐన్ అనే బీజాక్షరము. మహాకవిగా పేరొందిన కాళిదాసు కూడా ఈ బీజాన్ని ఉపాసించారు. అమ్మ వాగ్భవ కోటైక స్వరూపం. అమ్మను భజిస్తే పుంఖాను పుంఖాలుగా కవిత్వం పుట్టుకొస్తుంది. 10 మందిని వారి వాక్కుతో ఆకట్టుకుంటారు. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభి వసిన్యాద్యాభిస్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభి వచోభిర్వాగ్దేవి వదన కమలామోద మధురై. 17వ శ్లోకంలో శంకరులు సరస్వతి అనుగ్రహం పొందడానికి అమ్మను ఎలా ధ్యానం చేయాలో చెబుతున్నారు. వాక్కులకు తల్లివైనవో అమ్మ చంద్రకాంతశిల లాంటి తెల్లని తెలుపు రంగుతో, వసిన్యాది 8 మంది వాగ్దేవతలతో, 12 మంది యోగినులతో, 4 ఆకర్షణాది దేవతలతో కూడిన ఉన్న నిన్ను ఎవరైతే చక్కగా ధ్యానిస్తారో వారు మహాత్ములైన కాళిదాసాది కవుల రీతిలో సరస్వతి అనుగ్రహం వలన కలిగిన చక్కని వాక్కులతో కావ్యములు రచించే సమర్థత పొందుతున్నారు. అంటే చక్కని రచనలు చేయాలన్నా, తేనెలకు పదాలతో కావ్యాలు రాయాలన్నా అమ్మ అనుగ్రహం ఉండాలి. అమ్మకు భక్తితో నమస్కరిస్తే ఆమె అనుగ్రహం వలన సరస్వతి అనుగ్రహం కలిగేలా చేస్తుంది. ఎందుకంటే అమ్మ సరస్వతి కంటే వేరు కాదు కనుక.